అక్టోబర్ 5 నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ప్రారంభం కానుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మంగళగిరిలో పార్టీ ఆఫీసులో పార్టీ కార్యకర్తలతో క్రియాశీల సభ్యత్వం కిట్లు పంపిణీ చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ పవన్ బస్సు యాత్ర సాగుతుందని నాదెండ్ల ప్రకటించారు. జగన్ ఇంటికి పంపేందుకు రాష్ట్రంలో 73% మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అక్టోబర్ 5న తిరుపతి నుంచి పవన్ తన బస్సు యాత్ర ప్రారంభిస్తారని చెప్పారు. ఎన్నికలకు సంబంధించి నాదెండ్ల కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు 2023లో జరగబోతున్నాయని చెప్పారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉన్న సోదరులకు మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను, ఎలక్షన్లో 2 సంవత్సరాల దూరం కాదు, ఎలక్షన్ నెక్స్ట్ మార్చ్కే, నెక్స్ట్ మార్చ్కే సిద్ధమవ్వండి, దానికి మీరు అందరు సిద్ధమవ్వండి. మీ గ్రామాల్లో మీ వార్డులో మీరు మన పార్టీ జెండా ఎగరే. అందుకోసమే ఎవరైతే వాలంటీర్స్ కష్టపడ్డారో వాళ్ళని గౌరవించడానికి పవన్ కళ్యాణ్ గారు మీకు పార్టీ జెండా పంపించారు. మన మీద పదవు కావాలని రాత్రి బాగులు కళ్ళగంటనం వచ్చినాం కాదు. మన ప్రజలు బాగుండాలి, మన ప్రజలు విజయం సాధించాలి. ఈ రాష్ట్ర ప్రజలకి మనం విజయం సాధించాలంటే మనం ఏం చేయాలి? ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి. దానికోసం మనం కష్టపడాలి, ఆ విధంగా మనం పనిచేసుకోవాలి. ప్రజలు ఈ రోజున 100 శాతం చెప్తున్నాను ఈ మాట, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఓడించడానికి 73% మంది ఈరోజు సిద్ధంగా ఉన్నారు. మన బాధ్యతని మనం నిర్వహించాలి. ఒక చక్కటి రాజకీయ పార్టీగా ఒక అద్భుతమైన నాయకత్వం మనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నది, మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. చిల్లర రాజకీయాల కోసం, వ్యక్తిగత విమర్శల కోసం కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్లు పరిమితమై మాట్లాడే వ్యక్తుల గురించి మనం పట్టించుకోవచ్చు. ప్రజలు గుర్తిస్తారు, మనం ప్రజలు మనల్ని ఖచ్చితంగా గౌరవిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న సంస్కృతి, తెనాల్లో ఉన్న రాజకీయ చైతన్యం ఏ ఒక్కటి వల్ల రాదు. తరతరాల నుంచి, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, వాళ్ళ తాత దగ్గర నుంచి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరు తెనాలను నివసించే ప్రతి కుటుంబానికి తెలుసు. అభివృద్ధి ఏంటనేది మనం చేసి చూపిద్దాం. మరొకసారి నేను చెప్తున్నాను, ఎవరిని కూడా మీరు వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శించవద్దు, అనవసరం. రాజకీయాల్లో మన నాయకుల పైన దాడి